గత వారం కురిసిన భారీ వర్షానికి చిత్తూరు జిల్లా వరదయపాలెం మండలం పూర్తిగా జలదిగ్బంధమైంది. ఈ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 120 కుటుంబాలకు చెందిన 362 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు తక్షణ సాయం కింద ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో విపత్తుకు గురైన వారికి ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుందన్నారు. అందుకే యమాలు గారిని ఆనయమంతా కూడా అప్పటి చేసి ఆడ వాళ్ళందరికి పట్టా తీర్చి ఇల్లు కట్టించి ఖాళీ చేస్తున్నాం. అందరికి నల్లంటూర్లో కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో, గృహ నిర్మాణానికి వ్యవస్థ ఉందో, వాళ్ళందరూ పట్టా తీర్చి మన ప్రభుత్వంలో దొరుకుతున్న ఇల్లు కట్టించే ఖాళీ తీసుకొస్తున్నాం. ఈ కష్టకాలంలో బాగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎంత 6 నిమిషాలు రోజు వసతి జరిగితే ఈరోజు ఇవే కడపలు చేయాలి. కడపలు కానీ తిరుపతి కానీ ఏదైతే తెలుగులో ఈ సందర్భంగా మన నాయకులు కూడా ఎక్కడికి వెళ్లకుండా మండల నాయకులు నియోజకవర్గం కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా కలపాల్సిన బాధ్యత మీరు హృదయస్ఫూర్తి చేసుకుంటారని ఈ ముఖ్యమంత్రి ఆదేశాన్ని మనందరూ పాటిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ. ఇటువంటి విపత్కర కార్యాల్లో ఇంత చురుగ్గా ఉండి ఎప్పటికప్పుడు మన పేదవాళ్ళకి మనం వెన్నంటి ఉండి సహాయం చేయాలనేటువంటి ముఖ్యమంత్రిని మన జగన్మోహన్ రెడ్డికి తప్ప మరి ఎక్కడా కూడా ఏ సీఎంని చూడలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇటువంటి బృహత్తర కార్యానికి విచ్చేసినటువంటి అందరికి కూడా అవకాశం తెలియజేస్తూ, ఈరోజు నెలటూరు ఎస్టీ కాలనీలో చూసినాం మనం, అక్కడ వాళ్ళకు కూడా మనప్రాంతంగా ఉండింది. సో వాళ్ళకి మన ఎమ్మెల్యే గారు వెంటనే పట్టాలు రెడీ చేసి ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమాన్ని నెల్లూరుకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే వెంటనే వాళ్ళకి పట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా మామిడిపాడు వాళ్ళకు కూడా కొంచెం మరొక ప్రాంతంగా ఉంటే వాళ్ళకు కూడా అందరికీ పట్టాలు, ఇంటి పట్టాలు కూడా తయారు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తాము. మరి అందరికీ కూడా ఈ బాధితులందరికీ కూడా 1000 రూపాయల లెక్కన ఈరోజు ఎమ్మెల్యే చక్రులుగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి బృహత్తర కార్యాన్ని మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మనకి అందిస్తున్నందుకు మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఈనాడు